హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపి క్రికెట్ కింగ్ రాజు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలో కరేబియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా మ్యాచ్ నెంబర్ 5గా జమైకా తలైవాస్ వర్సెస్ బార్బోడల్స్ రాయల్స్ మధ్య మ్యాచ్ ప్రిడిక్షన్ అనేది మన వీడియోలో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. బట్ అంతకన్నా ముందు మరి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ గైస్, మీకు కనుక ఈ కరేబియన్ ప్రీమియర్ లీగ్లో 100% అక్యురేసీతో క్రికెట్ ప్రిడిక్షన్స్ కావాలనుకుంటే మన గోపి క్రికెట్ కింగ్ రాజు యొక్క టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అవుతామండి. సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, మనకి కరేబియన్ ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ నెంబర్ 5. సో మనకి బార్బోడల్స్ రాయల్స్ వర్సెస్ జమైకా తలవాస్ మధ్య మ్యాచ్ నెంబర్ 5గా కరేబియన్ ప్రీమియర్ లీగ్లో మనకి రేపు నైట్ 7:30 PM మనకి డారన్సామి క్రికెట్ గ్రౌండ్లో మ్యాచ్ అయితే జరగబోతుంది. సో ఇది రెండు టీమ్స్కి సెకండ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. వీరాజ్ జమైకా తలవాస్ ఫస్ట్ మ్యాచ్లో గెలవడం జరిగింది, వీరాజ్ రాయల్స్ అయితే మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. సో తలైవాస్ అయితే అదే మూమెంట్ అని కంటిన్యూ చేస్తూ రెండు మ్యాచెస్లో రెండు విన్స్ సాధించాలన్నట్టు వాళ్ళు చూస్తుంటే రాయల్స్ ఎలాగో ఓడిపోయాం, సో ఇప్పుడన్నా ఒక మంచి విన్ సాధించి అలాగే ముందుకు పోదామన్నట్టు రాయల్స్ చూస్తుంటారు. సో ఫ్రెండ్స్, మనకి ఈ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చు? సో ఈ మ్యాచ్ని మనమైతే 100%గా మనమైతే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో మ్యాచ్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కనుక డిజిటల్గా ల్యాప్టాప్స్ ఆర్ ఫోన్లో చూడాలనుకుంటే మాత్రం మీరైతే ఫ్యాన్ కోడ్ యాప్ ఆర్ ఫ్యాన్ కోడ్ వెబ్సైట్ ద్వారా చూసే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పిచ్ గురించి మాట్లాడుకుందాం. సో పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, సో గత జరిగిన మ్యాచెస్ అన్నీ కూడా మనకైతే హై స్కోరింగ్ ఎన్కౌంటర్స్ జరిగినాయి. సో ఎస్పెషల్గా ఫస్ట్ బ్యాటింగ్ పట్టిన టీంకి అయితే అడ్వాంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ అవన్నీ నైట్ గేమ్స్, ఇది కూడా మనకి కొంచెం మార్నింగ్ గేమ్. సో ఇది ఇండియన్ టైమింగ్స్లో నైట్ ఉంటుంది, కానీ వెస్ట్ ఇండీస్ టైమింగ్స్లో అయితే కొంచెం మార్నింగ్ గేమ్, కాబట్టి మనకి పిచ్ కొంచెం చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ బ్యాటింగ్ మరీ అంత యావరేజ్ ఒక 200 అంతా కాకపోయినా 170 నుంచి 180 దగ్గర ఫస్ట్ బ్యాటింగ్ పట్టిన టీంకి అయితే రన్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో సెకండ్ బ్యాటింగ్ డే గేమ్లో కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్గా సెకండ్ బ్యాటింగ్ సెకండ్ ఇన్నింగ్స్లో. సో ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ ఆడతారో వాళ్ళకి అడ్వాంటేజ్ అనేది చాలానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెండు టీమ్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుందాం. సో అందులో ముఖ్యంగా మనమైతే రాయల్స్ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే రకీమ్ కార్నవాల్, కైల్ మయర్స్, జస్టిన్ గ్రీవ్స్, కివిన్ విక్మ్యాన్, రమ్వన్ పావెల్, జేసన్ ఓల్డర్, ఫెరారియా, నయీమ్ యంగ్, క్యువాస్ అహ్మద్, జాషువా బిషప్ అండ్ ఒబాయిడ్ మెకాయ్. ఇది మనకి రాయల్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్. వీరాజ్ మనకి జమైకా ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే బ్రెండన్ కింగ్, క్రిక్ మెగ్జానీ, షమాన్ బ్రూక్స్, అమీర్ జాంగో, రైమన్ రైఫర్, ఫ్యాబిన్ అలెన్, విమద్ వజీమ్, క్రిస్ గ్రీన్, మహమ్మద్ అమీర్ అండ్ నికోలస్ గ్రాడన్ అండ్ సాలా మిర్షాద్. ఇది మనకి జమైకా తలవేస్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్. సో ఫ్రెండ్స్, మనం రెండు టీమ్స్ చూసుకున్నాం అండ్ అలాగే రెండు టీమ్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నాం, పిచ్ చూసుకున్నాం. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలిచారన్నది తెలుసుకున్నట్టయితే, సో మనకైతే ఈ మ్యాచ్లో రాయల్స్ గెలిచే ఛాన్సెస్ మనకి చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నట్టు మనకైతే అవబడుతున్నాయి. బట్ ఇదైతే ఫైనల్ ప్రొడిక్షన్ కాదన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. ఫైనల్ ప్రొడిక్షన్ కోసం మన గోపి క్రికెట్ కింగ్ రాజు యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోపి క్రికెట్ కింగ్ రాజు యూట్యూబ్ ఛానల్.